హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ దెబ్బకి చంద్రబాబు కుప్పం పరుగు పరుగు నాలుగు రోజులు అక్కడే మకం కుప్పం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు అక్కడి ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా వాటమి చవి చూడని అసెంబ్లీ స్థానాల్లో ఇది ఒకటి టీడీపీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు ఇప్పటిదాకా వరుసగా ఏడుసార్లు సార్లు విజయం సాధించారు ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు చంద్రబాబు చరిష్మ మసగబారింది టీడీపీ కోటకు బీటలు ఏర్పడ్డాయి దాదాపు కుప్పకు వెళ్లిపోయే స్థితికి చేరుకుంది పార్టీ టీడీపీ అధినేత పోటీ చేసినా సరే గెలవడానికి చెమటోడ్చక తప్పదనే రాజకీయ వాతావరణం కుప్పంలో నెలకొంది ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీన పడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి పంచాయతీలు మండలాలు జిల్లా పరిషత్ మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా గట్టి పోటీ సైతం ఇవ్వలేకపోయింది ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బాగా వేసింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో ముప్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ స్థానాన్ని అవలెలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి కుప్పంలో పార్టీ బలహీన పడడానికి మూడు అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది ఒకటి జగన్ సర్కార్ పరిపాలనా తీరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటి వద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది అదే సమయంలో టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న యువతి యువకులు వాలంటీర్లుగా నియమితులు కావడం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీని బలహీన పరిచిందనే అభిప్రాయాలు లేకపోలేదు పార్టీ అధ్యక్ష స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది చంద్రబాబు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన ముందే స్థానిక టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు బ్యానర్లను కట్టారు పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది కుప్పం నియోజకవర్గంలో ఈ పరిణామాల మధ్య చంద్రబాబు తన సొంత నియోజకవర్గం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు నాలుగు రోజుల పాటు అక్కడే ఆయన మకాం వేయనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో చేదు ఫలితాలు ఎదురైన నేపథ్యంలో ఆయన నిర్వహించ తలపెట్టిన ఈ టూర్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఇదివరకు పంచాయతీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా చంద్రబాబు కుప్పంలో పర్యటించారు మూడు రోజుల మకాం చేశారు ఆ తర్వాత నిర్వహించిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి చంద్రబాబు స్వయంగా వచ్చి మకాం వేసినా సత్ఫలితాలు రాలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కుప్పం పర్యటనను తలపెట్టినట్లు తెలుస్తోంది ఈ నెల పదకొండవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఆయన కుప్పంలో పర్యటించనున్నారు పదకొండవ తేదీన ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకుంటారు పదకొండు పన్నెండవ తేదీల్లో కుప్పం మున్సిపాలిటీ మండలంలో పదమూడున శాంతిపురం రామకుప్పం మండలాల్లో పద్నాలుగున గుడిపల్లె శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు చంద్రబాబు మండల స్థాయిలో పర్యటించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది